యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బైలశేఖర్ రెడ్డి గెలుపును పురస్కరించుకుని ఈరోజు బలిగొండ మండల కేంద్రంలో జెడ్పీటీసీ మొగుల శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బలిగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ శ్రీటీవీ న్యూస్తో మాట్లాడుతూ, భువనగిరి ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. అభివృద్ధి ఫలాలు అందుకున్న బలిగొండ ప్రజలు ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. పైలా మంచితనమే తనకింత ఘన విజయాన్ని సాధించి పెట్టిందని, టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, పైల గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి పైల శేఖర్ రెడ్డికి మద్దతుగా నిలబడేటువంటి వలుగొండ మండలంలోని అన్ని వర్గాల ప్రజలందరికీ పేరు పేర్ల కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈ విజయం తెలంగాణ ప్రజల విజయం. ఒక గొప్ప చైతన్యాన్ని పరిశీలించిన ఒక సందర్భం. పైలశేఖరుడు మొదలుపెట్టినటువంటి ప్రగతి రథం ఆగొద్దు కొనసాగాలి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి యజ్ఞం కొనసాగాలని చెప్పేసి ప్రజలిచ్చినటువంటి ఒక గొప్ప తీర్పు ఇవాళ యావత్ దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు ఉత్కంఠతో చూసింది. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ కిరీటం నిలబడ్డది, ఎగిసిపడ్డదని చెప్పి సందర్భంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాకుటుంబ పేరు మీద ఇవాళ చేసిన కుట్రలన్నీ కూడా ప్రజల అనుభవంలో ఉన్నాయి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఒక్క సీటు రెండు సీట్లు కాదు, 88 సీట్లు. విమర్శకులు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో ఇవాళ 88 సీట్లు ఏకపక్షంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ కు మద్దతుగా నిలబడేటువంటి ఒక అపూర్వమైనటువంటి ఒక సందర్భం. అదే సమయంలో ఇక్కడ విపక్షాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు టీడీపీ, దాంతోపాటు జనసమితి, ఇన్ని పార్టీలు ఏకమై ప్రజాకుటుంబ పేరు మీద ఏదైతే వచ్చిందో దాని మీద కసితో కోపంతో ఇచ్చినటువంటి తీర్పు ఏది అర్థం చేసుకోవాలి. విపక్షాల వైఖరి మీద కసితో ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఆధిపత్యం మా ఆధిపత్యమే నడవాలి, మేమే పరిపాలించాలి అనేటువంటి ఒక అహంకారపూర్వకంగా, అహంకారంతో, అసహనంతో గత కొంతకాలంతో రగిలిపోతున్న విషయం ప్రజలందరూ గమనించారు. తెలంగాణ సమాజం ఇది కోరుకోవట్లేదు. 60 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రం మరి అమరుల ఆశయాలకనుగుణంగా నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవాళ విపక్షాలు ప్రజల ఆకాంక్షల విరుద్దంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కాలడ్డం పట్టేటువంటి పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళ పాత్రకు నిర్బంధంగా ఇలా ప్రజలు తిరస్కరించారు. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం 4.5 సంవత్సరాల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత మానవీయ కోణంలో ఉన్నటువంటి పథకాలు. సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి ఆసరా పెన్షన్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు అయితేనేమి, కేసీఆర్ కిట్ లాంటివి అయితేనేమి, ఇవన్నీ కూడా సమస్య మూలాలు అర్థం చేసుకుని సమస్య పరిష్కార దిశగా అయ్యాలి. ముఖ్యమంత్రి మానవీయ కోణంలో తీసుకొచ్చినటువంటి పథకాలు. ఒక విషయానికి వస్తే, కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇవాళ బాల్య వివాహాల సంఖ్య తగ్గింది. కేసీఆర్ కిట్ ఇచ్చిన తర్వాత అనవసరపు కడుపు కోతలు తగ్గినాయి. ఇలా స్త్రీ మరణాల సంఖ్య, శిశు మరణాల సంఖ్య తగ్గింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆసరా పెన్షన్లు వచ్చిన తర్వాత ఇవాళ వృద్ధాప్యంలో ముసలుళ్ల ఆయు ప్రమాణం కూడా పెరిగింది. పెన్షన్ల ముందు పెన్షన్ల తర్వాత లెక్కలు తీసుకుంటే పెన్షన్లు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారేమో. అంటే ఇలా సంక్షేమ పథకాలు ఆ రకంగా ఉంటే, ఇవాళ అభివృద్ది పథకాలకు సంబంధించి రైతులకు ఒక భరోసా వచ్చింది. 24 గంటల కరెంటు వచ్చింది, వాళ్ళ అనుభవం ఉన్నది. ఇత్తనాలకి ఇబ్బంది లేని పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యంగా రైతుకు పెట్టుబడి పెట్టాడు పథకం. దేశంలో ఎక్కడన్నుందా ఇవాళ రైతుకు పెట్టుబడి, రైతుకు బీమా, ఏ రకంగా చనిపోయినా ఎటువంటి ఫైరవి లేకుండా దరఖాస్తు పెట్టకుండానే చనిపోయిన కుటుంబానికి ఇవాళ 5 లక్షల రూపాయలు ఇంటికి వస్తున్నటువంటి సందర్భం. ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. ఇట్లాంటి పథకాలు కూడా ఉట్టిగా రావు. ప్రజలకు ఏదో చేయాలని ఒక తపన ఉంచి, తపన ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకుంటే, వాళ్ళ పట్ల నిబద్ధత ఉంటేనే ఇట్లాంటి పథకాలు వస్తాయి. అందుకోసమే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అంచలంచలమైనటువంటి విశ్వాసాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రకటించారు. దీనికంటే కూడా ముఖ్యంగా ఒకటి ఏంటంటే, కేసీఆర్ ఒక్కని చేసి మహాకుటుంబం మీద పేరు మీద జరుగుతున్న దాడిని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కేసీఆర్ మీద జరిగిన దాడి, ఒక దగ్గర నుంచి మోడీ, ఒక దగ్గర నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, లగడపాటి మొత్తం అంతా దిగి కేసీఆర్ ను ఒంటరి చేసేటువంటి దాడిని కూడా ప్రజలు అర్థం చేసుకుని మళ్ళొక్కసారి
తిరుగులేనటువంటి ఒక చైతన్యాన్ని ప్రదర్శించి ఇలా మొత్తం తెలంగాణ సమాజం అంతా మేము కేసీఆర్ వెంటనే నిలబడతామని చెప్పేసి నిలబడేటువంటి పరిస్థితి అవుతుందో, చాలా గొప్ప చైతన్యాన్ని ఇలా మరొకసారి తెలంగాణ సమాజం ప్రదర్శించింది. అన్నింటికన్నా ముఖ్యంగా 60 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పోరాటం ఆరిపోయిందని ఎవరైతే అనుకుంటారో, ఆరిపోయింది అనుకున్నటువంటి ఇవాళ చేతులు గాలిని మహాకుటుంబంలో ఉన్న నాయకులకందరికీ కూడా తెలంగాణ ప్రజలు అంత గొప్ప చైతన్యాన్ని సందర్భం వచ్చినప్పుడు ఇలా మళ్ళొకసారి ఒక సందర్భం వచ్చింది, తెలంగాణకు ఆపద రాబోతుంది, అస్తిత్వానికి ముప్పు రాబోతుంది అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ గట్టి బుద్ధి చెప్పినారు, చెప్పిన ఎవరో చెప్పిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా తెలంగాణలో తొంగి చూద్దాం అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు లగటపాటలకి కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బానిస మనస్తత్వం ఉన్న నాయకులకందరూ కూడా ఇలా తెలంగాణ సమాజం బుద్ధి చెప్పింది. కానీ ఇలా ఒక్కటే కోరుకుంటా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈ మట్లు పుట్టినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇప్పటికైనా ఉద్యమ కాలంలో కూడా మీరు విద్రోహ పాత్రే, ఇప్పటికీ మీరు విద్రోహ పాత్ర పోషిస్తున్నారు, ఇప్పటికైనా కూడా ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకుని ఇవాళ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల వెంట కలిసి రావాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్, కీర్తి శేషులు వారు ఒక మాట అనేటోళ్ళు, తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఒక 10% పని, 90% పని మిగిలి ఉంది. ఆ 90% పని ఇవాళ 60 సంవత్సరాలుగా విధ్వంసమైనటువంటి కులవృత్తులు ధ్వంసమైపోయినాయి. ఇవాళ తెలంగాణ మొత్తం వల్లకాడుగా మారిపోయింది, తెలంగాణ ఆత్మహత్యకు నిలయమైంది అని చెప్పేసి ఈ ఎక్కడైతే విధ్వంసమైన ఈ తెలంగాణ ఒక పునర్నిర్మాణం జరగాలి. ఆకుపచ్చ తెలంగాణ కావాలి, ఆత్మహత్య లేని తెలంగాణ కావాలి, శాంతియుతమైన తెలంగాణ కావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. ఈ దశగా ఇప్పటికైనా విపక్షాలు కలిసి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ, కలిసి రాకపోతే ఇవాళ ప్రజల ఆలోచన అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా కలిసి వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కలిసి రాకపోతే భవిష్యత్తులో మీకు ఎవరు కూడా పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ, మళ్ళొక్కసారి ఇవాళ మన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి మా ఒల్లిగొండ ప్రజలకు, ఎందుకంటే ఉద్యమ కాలంలో అద్భుతమైన చైతన్యాన్ని ప్రవేశించినటువంటి ఒల్లిగొండ ప్రజలు ఇవాళ పైల శేఖర్ రెడ్డికి మళ్ళొకసారి ఒక మంచి మెజారిటీ ఇవ్వడంలో, గెలిపించడంలో భాగమైనటువంటి ఒల్లిగొండ ప్రజలకందరూ కూడా మళ్ళొకసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.